భాను ప్రకాష్ గారు గురుదేనా, నమస్తే. నమస్తే. సో ఆడబిడ్డలిద్దరు ప్రచారం, వైసీపీని ఓడించాలి, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, అవినాష్ రెడ్డిని ఓడించాలి, ఆ పార్టీ పునాదులు రక్తంతో తడిచాయి అని. కడప గడ్డ మీద వైఎస్ సోదరుల ఆడబిడ్డలిద్దరు ప్రచార రథం ఎక్కి ప్రసంగిస్తున్నారు. యథ్య నార్యస్సు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు మన పురాణాలు. అంటే ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో, ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి మన పురాణాలు చెప్తా ఉంది. సొంతింట్లోనే తల్లిని చెల్లిని ఇబ్బంది పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి చెల్లెల్ని అక్కల్ని ఇబ్బంది పెడుతున్న జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ఉంటుందన్న పరిస్థితి. దెయ్యాలు తిరుగుతాను ఆయన చుట్టూరు, కాబట్టి ఆయన మనస్తత్వం కూడా ఒక దెయ్యం మనస్తత్వంగా మారిపోయింది. తల్లు వీళ్ళు ఎన్ని చేసినా సరే, ఏ రోజైతే వీళ్ళు గొడ్డలు పోటును గుండు పోటుగా మార్చారో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళు ఎంత అధికారం కోసం ఎంతనికైనా బరి తెగిస్తారు, ఎంతనికైనా దిగజారుతారని చెప్పి అర్థమైపోయింది. వీళ్ళ గురించి పులివెందులనే కాకుండా విదేశాలకు కూడా పాకిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిభ, వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, అధికారం కోసం ఎంతవరకైనా తెగిస్తారని చెప్పేదానికి ఇవన్నీ ఉదాహరణలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు ఓటేయాలి జగన్మోహన్ రెడ్డి గారు అని నేను మీ ద్వారా ప్రశ్నిస్తున్నా. ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు మీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఏమన్నా ఉరిగిందా? 2019 తర్వాత గాల్లో ఉన్నారా తప్ప నేల మీద ఎప్పుడన్నా నడిచారా మీరు? గాల్లో తిరిగే సీఎం భారతదేశంలో గాల్లో తిరిగే సీఎం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్నారు. మా దురదృష్టం 2019 ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్న పాపానికి అనుభవించాం 5 సంవత్సరాలు. ఈరోజు నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ పూర్తిగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు విసిగిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద. ఈరోజు ఆ రోజు ఏమో పాదయాత్ర చేశారు, 2019 సుదీర్ఘ పాదయాత్ర చేశారు, 3000 కిలోమీటర్లు తిరిగారు. ఈరోజు బస్సు యాత్ర చేస్తున్నారు. ఇంక ఇదే మీకు ఆఖరి యాత్ర, చివరి యాత్ర ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇంకా ప్రజల్లోకి వచ్చేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎక్కడ పోయినా మొన్న జరిగినటువంటి 2-3 రోజులు మీరు కానీ గమనించినట్టయితే ఎక్కడ పోయినా సరే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కొన్ని వందల మంది పోలీసుల్ని కాపలా పెట్టుకొని నువ్వు ఈ రోజు కూడా పోతున్నావు పరదాచాటు సీఎం, గాల్లో ఉండే సీఎం, హెలికాప్టర్ సీఎం. నువ్వు హెలికాప్టర్లో వస్తా డెక్కింత చెట్లు కూడా కొట్టించేస్తున్నావే. నువ్వు మనుషుల్ని కాదు ప్రకృతిని కూడా నాశనం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. నీ వల్ల అందరూ నష్టపోయారు. ఈరోజు మీరు చెట్లు, పచ్చని చెట్లు కూడా కొట్టించేస్తున్నావు. ఏం పాపం చేశారు ప్రజలు? ఏం పాపం చేశారు? చెట్లు ఏం పాపం చేశాయి? కాబట్టి ఒకటే ఒకటి చెప్తున్నా మూర్తన్న, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలిపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తిగా విసిగి చెందిపోయారు. ఎప్పుడు ఎన్నికలు వస్తుందా, మే 13 ఎప్పుడు వస్తుందా, ఆ రోజు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గట్టి